నేను గేమ్ స్టార్ట్ చేసే లాస్ట్ లో ఒక అద్భుతమైన అందగాన్ని చూసాను ఫ్రెండ్స్. చూడండి, కనబడుతున్నాడా? అదిగోండి 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 అదిగోండి, మన పోలికలతో ఉన్న రంగు మార్చిన క్రిమినల్ గాడు. ఈ పర్పుల్ క్రిమినల్ గాడిని ఎలా అయినా కొట్టాలని నేనైతే ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకే లాబీలోనే రికార్డింగ్ స్టార్ట్ చేశాను. సో ఫైనల్లీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పటి నుంచే మనం చూడాలి అంటే ఆ పర్పుల్ క్రిమినల్ ఎక్కడ దిగుతున్నాడు ఏంటని. నేనైతే నా ఛార్జింగ్ వచ్చేసి తక్కువ ఉంది, కానీ నా ఫుల్ బ్రైట్నెస్ పెట్టేసి మరీ ఆడుతున్నాను. ఎందుకంటే వాడు దిగేటప్పుడు మనకి కనబడాలబ్బా. నా కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూస్తున్నాను. అరే, అక్కడెవడో దిగినట్టుకుంది. నాకు తెలిసి ఫ్లైవింగ్లో దిగింది ఖచ్చితంగా పర్పుల్ క్రిమినల్ కాదబ్బా. నేను ఎంతో ఆశమే దిగాను, ఉన్న ఛాన్స్ కూడా పోగొట్టుకున్నామే. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఆ పర్పుల్ క్రిమినల్ గాడిని ఎలా అయినా పట్టుకొని మరీ చంపాలి. అదే మన టార్గెట్ ఈరోజు. సరేనా, అతన్ని చంపిన వెంటనే ఇంకా మనం తోపులం అంతే. ఆల్వేస్ తోపులండి, మళ్ళీ తోపని నిరూపించుకోవాలి. ఓకే గాయ్స్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం పోచినాకులో ల్యాండ్ అవుతున్నాం అనమాట. పోచినాకులో వచ్చేసి ఇక్కడ దిగుతున్నాడు, కానీ ఎవరు పర్పుల్ క్రిమినల్లో నాకు కనబడట్లేదు. ఈ పక్కన పిలక పాపారావు దిగారు. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కేప్ అవ్వాలి. గన్స్ తీసుకోవాలి, ఎస్కేప్ అవ్వడం కాదు. ఇక్కడ నాకు పోచినాకులు అయితే మాత్రం అరే ఎనిమి 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 పరిగెట్టరే, లగెత్తు లగెత్తు, మనం గన్ తీసుకోవాలి ముందు. ఈ పోచినాకులో అయితే ఆ పర్పుల్ క్రిమినల్ గాడు దిగినట్టుగా నాకు అనిపించట్లేదు. సో ఫస్ట్ అరే ఎనిమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న వాళ్ళని క్లియర్ చేయాలి. ఓకే ఫైనలీ చంపేశాం. చంపినా సరే వీళ్ళు మళ్ళీ బ్రతికి వస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ఎనిమీస్ అందరినీ మనం క్లియర్ చేద్దాం. పర్పుల్ క్రిమినల్ గాడిని అయితే అస్సలు వదలొద్దు, మన టార్గెట్ అదే అనమాట. ప్రతి ఒక్కరిని చంపుకుంటా పోయి లాస్ట్కి ఆ పర్పుల్ క్రిమినల్ కూడా సమాధిలో కలిపేయాలి. ఏంట్రా, ఎవరు అడ్డొచ్చినా ఈరోజు వదిలేదు లేదు. ఇవ్వండి, పిల్లక పాపారావు వచ్చాడు ఇక్కడికి. సో ఇప్పుడు మనం పైకి ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తున్నాను. సో ఒక రెడ్ క్రిమినల్ పర్పుల్ క్రిమినల్ని చంపబోతుంది, రెడీగా ఉండండి. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది చూడడానికి మీరందరూ సిద్ధం. ఓకే గాయస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఓ స్కార్ ఉంది కదా, స్కార్ తీసుకుందాం, అదే బెటర్. సో ఇక్కడ చాలా మంది దిగారు అని నాకు అనిపించట్లేదు, ఎందుకంటే మనం చూసింది ఒక ఇద్దరు ముగ్గురిని. కొట్టేయాల్సింది ముగ్గురిని కొట్టేశాం, కానీ దిగిన వాళ్ళు మళ్ళీ దిగచ్చు. పైన ఎనిమి కనబడుతున్నాడా? ఎనిమియేనా? ఓకే, ఎనిమి కన్ఫర్మ్ అయింది. మనం పర్ఫెక్ట్గా హెడ్కి ఏం పెట్టి కొట్టేసామన్నమాట. ఆ ఎనిమి వచ్చేసి ఇప్పుడు కింద స్ట్రైట్గా ఒక ఎనిమి వెళ్ళాడు కదా, ఆ ఎనిమి కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకుంటున్నాను. అరే ఓకే, ఆ ఎనిమి కూడా మనమైతే హెడ్ షాట్ కొట్టేసామన్నమాట. సో ఇక్కడ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, ఆల్రెడీ మనం 5 kills అయితే కొట్టేసాం. సో ఇక్కడైతే ఇంకో ఎనిమి ఉన్నాడు, ఆ ఎనిమి కూడా హెడ్ షాట్. ఏంటబ్బా ఇంత స్పీడ్గా మనం కిల్స్ లేపుకుంటా వెళ్ళిపోతున్నాం. సో మనకు కనబడాల్సిన పర్పుల్ క్రిమినల్ ఎలాగైనా కనబడాలి. ఇంకో ఎనిమి అయితే వచ్చాడనమాట, ఆ ఎనిమి కూడా హెడ్ షాట్. వావ్, ప్రతి ఒక్కరికి హెడ్ షాట్ కొట్టింది, దాంట్లో ఉండే కిక్కే వేరప్ప. ఆల్రెడీ మనం 7 kills కొట్టేశామా, లిటరలీ ఓపీ గాయ్స్. సో మనమైతే కొట్టాల్సింది మెయిన్ పర్పుల్ క్రిమినల్. ఎన్ని కిల్స్ కొట్టామంది కాదు, ఆ పర్పుల్ క్రిమినల్ని కొట్టామా లేదన్నది. కానీ ఇప్పటివరకు ఆ పర్పుల్ క్రిమినల్ బతికే ఉంటాడంటారా? సర్లేండి, చూద్దాం. ఆ దేవుడు దయవల్ల ఖచ్చితంగా మనం కొట్టాలి అని ఆడికి రాసిపెట్టి ఉన్నట్లయితే ఖచ్చితంగా బతుకుతాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఎనిమీస్ అందరినీ మనం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది కనబడుతున్నారు. వామ్మో, ఇంకా ఉన్నారా ఇంతమందా? నేను కొట్టినా సరే ఇంకా స్టిల్ చాలామంది ఉన్నారు అబ్బా. 5-6 members ఇక్కడ ఎనిమిది ఉన్నారనమాట. ఎనిమికి ఫుల్గా డ్యామేజ్, ఇంకా 2 bullets. ఓకే ఫైనల్లీ కిల్ అయితే వచ్చేసింది గాయస్. సో ఇంకా పైన ఎనిమీస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, లేరా? సో మన బ్యాక్ సైడ్ ఉన్నారు చూడండి, సిమెంటెడ్ హౌస్లో. సో సిమెంటెడ్ హౌస్ వైపు మనమైతే వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉన్న ఎనిమీస్ని మనం క్లియర్ చేస్తాం. 8 kills కొట్టేస్తామంట, లిటరల్లీ ఓపీ గాయస్. ఎదురు ఎనిమి, ఓకే వాడు రెడీగా పక్కా ప్లాన్తో ఉన్నాడు చూడండి కొట్టేద్దామని. ఓకే, మన దగ్గర M1887 ఉంది గాయస్, చూసారా? సో M1887 అయితే మనం తీసేసుకుందాం. సో హీల్ చేసుకున్న తర్వాత, సో ఇప్పుడు M1887 చేతి పడింది కాబట్టి ఇక మనల్ని ఆపేదే ఎవరు లేదనమాట. సో ఇక్కడ 9 kills ఆల్రెడీ కంప్లీట్ చేసాం, స్టిల్ ఇంకా చాలా ఎలైవ్ ఉంది, ఇంకా ఈ పోచినాకులోనే తిరుగుతున్నారు చాలామంది. సో ఇక్కడ చూద్దాం. అరే ఇక్కడ ఎనిమి. వామో, ఏమన్నా క్యాంపింగా? నో, ఓకే వాడికి తక్కువ హెచ్పి ఉన్నట్టుగా ఉంది, కానీ ధైర్యంగా కొట్టడానికి వచ్చాడు. లేకపోతే నేను అయిపోయి ఉండేవాడిని, జంప్ వేసాను. అలా జంప్ చేయకూడదు ఎప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమీస్ ఎవరు లేనట్టుగా ఉన్నారు. పర్పుల్ క్రిమినల్, నో 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 నో, కాదు కదా. అరే పర్పుల్ క్రిమినల్ గాడేమో అనుకున్నాను, సడన్గా కొడుతున్నాడు చూడండి వీడెవడో. రారా, తమ్ముంటే స్ట్రైట్గా రా, చూసుకుందాం. ఇక్కడ నుంచి పెద్ద పోటుగాడిలా దూకావు, కానీ వస్తావా లేదో చూద్దాం. చూడండి గాయస్, వాడినైతే మాత్రం ఈరోజు నేను, అరే వీడు చూడండి వేస్తున్నాడు. సో ఏంట్రా, బతకనివ్వా నన్ను, నేనే నిన్ను బతకనివ్వకుండా చేస్తా, అడ్రస్ లేకుండా చేస్తా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గాయస్ మనమైతే 10 kills కంప్లీట్ చేసాం. రాసి పెట్టుకో తమ్ముడు, నీతో 11 kills కాబోతుంది. పర్పుల్ క్రిమినల్ కోసం వెయిట్ చేస్తున్నాను, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, సరేనా? డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా వెళ్ళిపోతే ఓకే, కానీ నిన్ను వెళ్ళనివ్వనే. నువ్వు నాకు ఉండనిచ్చావా, నేను కూడా నిన్ను ఉండేవాను. సో ఎక్కడున్నాడు? ఇంకా స్టిల్ దాని వెనక్కే ఉన్నాడు, ఆ ఫెన్సింగ్ వెనక్కి. సో మనం ఏం చేద్దామంటే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్దామంటారా?
ఆ ఫెన్సింగ్ వెనక్కే ఉన్నాడబ్బా, వీడైతే అసలు రావట్లేదు బయటికి. సో మనం రైట్ సైడ్ నుంచి ఫుల్గా టర్న్ అయ్యి వెళ్దాం అక్కడికి. సో ఖచ్చితంగా వాడైతే చూడ్డు అనుకుంటున్నాను, చూద్దాం ఒకసారి. సో అరే వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి పోతావు, అస్సలు వదిలేదు, అస్సలు వదలను రే. అయిపోయింది, ఫైనలీ కిల్ వచ్చింది. మన దగ్గర మెడికిట్ లేకపోయినా సరే పెద్ద రెచ్చిపోతున్నాడు చూడండి, వాడి దగ్గర మెడికిట్ కూడా లేదనమాట. ఇలా అంటే అలా చచ్చిపోయాడు. సో ఓకే గైస్, మనమైతే 11 కిల్స్ కొట్టేసాం, ఇంకా 18 అలవ్ అయితే ఉంది. మనకి మొత్తం కావాల్సింది ఒకే ఒక్కటి, ఒకే ఒక్క ధ్యేయాన్ని మనం కంప్లీట్ చేయాలి, ఆ గమ్యాన్ని చేరుకోవాలి. అదే మన పర్పుల్ క్రిమినల్ మాయా. పర్పుల్ క్రిమినల్ కోసం ఇప్పుడు మనం వెతకడానికి ఫాస్ట్గా వెళ్ళాలి. 11 కిల్స్ కొట్టేసాం గాయస్, అప్పుడే ఓన్లీ పోచినాకులో 11 కిల్స్. వావ్, ఏమన్నా కొట్టామా పోచినాకులో? ఇది నా రికార్డ్ అనుకుంటా, లైఫ్ టైం రికార్డ్ ఇది. ఒకసారి బ్యాక్ రండి, ఇక్కడ ఎవరినో చూసానే. జూమ్ చేయమ్మా, జూమ్ చేయి. అలానే అలగాపు. ఇప్పుడు కొంచెం లెఫ్ట్కి జూమ్ చేయి. టాప్ ఏదో పర్పుల్ కలర్లో కనబడింది, ఒకసారి వెళ్దాం. నాకు తెలిసి ఖచ్చితంగా పర్పుల్ క్రిమినల్. రెడీగా ఉండండి గాయస్, ఇప్పుడైతే తనకి నాకు యుద్ధం జరగబోతుంది అనమాట, అతను ఎలా అయినా చంపాలి మనం. సో అదిగోండి, పర్పుల్ క్రిమినల్ దొరికేశాడు. నాన్న వెనక్కి చూడు నాన్న, హెడ్కి ఏం పెడదాం, అరే బాడీ తగులుతుంది. అమ్మా ఈ ఫ్లోనే కొట్టేయాలి. ఓకే ఫైనల్లీ మనమైతే పంపించేసాం పర్పుల్ క్రిమినల్ని పైకి, జింగిచ్చక. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనోడి పేరు గోవింద్ అంట, మన తెలుగోడేమో అనుకుంటున్నాను నేనైతే. గోవింద 12 కిల్స్ అయితే కంప్లీట్ చేసేసాం అనమాట మనం వచ్చేసి. ఓకే గాయస్, ఇక్కడ చూసుకున్నట్లయితే 12 కిల్స్ కొట్టేసాం, ఇంకా 12 ఎల్ఐవ్ అయితే ఉంది. కానీ మనుషులు కనబడట్లేదు. అరే అర్రే అలా వెళ్ళకూడదు, అరే దూకు. అరే వాడు దూకకుండా వెళ్ళడం ఇంకా బెటర్ ఏమో, ఎందుకంటే మ్యాక్సిమం ఎయిమ్ అవ్వదు అబ్బా ఇక్కడ నుంచి. అసలు చూడండి క్రాస్ ఏమైపోతుంది అనమాట, మనం పర్ఫెక్ట్గా ఎయిమ్ పెట్టలేకపోయాం. కానీ ఫైనల్లీ కొట్టేస్తాం లేండి, అది ఇంకో మ్యాటర్ అనుకోండి. 13 కిల్స్ కొట్టేసామంట అప్పుడే. సో అంటే పోచినాకులోనే కొట్టాం, ఆ తర్వాత నుంచి మనకి ఇంకెవ్వరూ కనబడలేదు. లాస్ట్ వరకు మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే కొంతమంది క్యాంపర్స్ కూడా ఉంటారు కదా, లాస్ట్ వరకు వెయిట్ చేస్తారు. సో ఎదురుగా వచ్చేసి ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే పీక్ వచ్చాం. అనుకోండి ఎదురుగా ఒక ధీరుడు అయితే కత్తి పట్టుకుని వెళ్తున్నాడు అనమాట. కత్తి పట్టుకున్న ధీరుడు వెనక్కి తిరిగి చూడు. సో మొత్తం 150 డ్యామేజ్ అది ఇచ్చామన్నమాట. ఇంకొక బుల్లెట్ కొడితే అయిపోతాడు, ఇంకొక బుల్లెట్ వన్ ట్యాప్ కొడదాం, అరే మిస్ అవుతుంది. ఎలా అయినా మనం కొట్టాల్సింది వన్ ట్యాప్, మర్చిపోకండే. వన్ ట్యాప్ ఓపీ రెడ్ కలర్ వన్ ట్యాప్ అయితే కొట్టేస్తాం అనమాట. 50 HPతో కొట్టాలన్నా సరే మనం వన్ ట్యాప్తోనే కొడతాం. సో 14 కిల్స్ అయితే కొట్టేసాం గాయస్. ఎదురుగా క్రాస్ ఫైట్ అవుతుందా? అమ్మా క్రాస్ ఫైట్, నావి కిల్స్ అన్ని నాకే రావాలి. ఓకే ఒక కిల్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఇంకోటండు, ఓకే ఆ కిల్ కూడా డౌన్ చేసాం. సో అంటే ఆ మనిషిని కూడా డౌన్ చేసాం, కిల్ కూడా వచ్చేసింది. ఫైనల్లీ 16 కిల్స్ అయితే కొట్టేసాం, ఇంకా 5 అలైవ్ అవుతుందనమాట. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే, ఇక్కడ నుంచి అర్జెంట్గా చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లూట్ తీసుకోవాలి, లూట్ తీసుకుందాక వెళ్దాం, ఎందుకంటే ఇంకా 4 అలైవ్ ఉంది. 20 కిల్స్ ఆ సోలోలోని, అరే సోలోలో 15 కిల్స్ కన్నా అబోవ్ కొట్టడం చాలా గ్రేట్ అబ్బా. 13 కిల్సే గ్రేట్ చెప్పాలంటే, మనం 16 కిల్స్ కొట్టామంట, అది కూడా స్టార్టింగ్లో పోచినాకుండా 11 కిల్స్. అబ్బా, సోలో వేసే స్క్వాడ్లో కొట్టినంత కొట్టేస్తున్నాం అబ్బా మనం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా రిమైనింగ్ 3 అలైవ్ అయితే ఉందన్నమాట. మనమైతే గాల్లో నుంచి వచ్చాం కానీ దారిలో ఎవ్వరు కూడా కనబడలేదు, ఒకసారి చూద్దాం. సో ఇంకా 2 అలైవ్ అయితే ఉంది గాయస్. వీళ్ళు ఎక్కడ కొట్టుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వస్తే ఈ కొండలపై నుంచి రావచ్చు, లేకపోతే ఆ కొండల్లో ఆ ఇళ్లల్లో ఉండొచ్చు. సో ఈ కొండలపై, అదిగోండి కొండపై నుంచి వస్తున్నాడు ఒకడు, కొండపై నుంచి దిగుతున్నాడు. సో ఇప్పుడే దర్శనం చేసుకుని వస్తున్నాడేమో దేవుణ్ణి, మళ్ళీ దేవుడి దగ్గరికి పంపించేద్దాం. ఓకే అయిపోయావు. అరే 2 బుల్లెట్స్ అయితే కొట్టామన్నమాట. సో ఇతనికి కూడా మనం వన్ ట్యాప్ ఇవ్వాలి. అరే మిస్ అయింది, ఈసారి మిస్ అవ్వకూడదు, వన్ ట్యాప్. సో ఓకే ఫైనలీ డౌన్ చేసాం అనమాట. రివైవ్, సెల్ఫ్ రివైవ్, ప్రతి ఒక్కరు సెల్ఫ్ రివైవ్. 17 కిల్సా, అబ్బా ఏమన్నా కొట్టామా ఈ మ్యాచ్. 17 కిల్స్ అయితే కంప్లీట్ చేసాం గాయస్. ఇంకా లాస్ట్ ఒక్క ఎనిమి మాత్రమే ఉన్నాడు. సో ఎనిమి వచ్చేసి ఎక్కడున్నారనుకుంటున్నారు మీరు చెప్పండి ఒకసారి. ఇక్కడే చెప్పాలి, ఇప్పుడే కామెంట్ చేసి చెప్పాలి, తర్వాత మళ్ళీ చూసి చెప్పకూడదు. ఇప్పుడే చెప్పాలి ఎక్కడున్నారో మీరు ఆలోచించి. నేనైతే మాత్రం ఎక్కడ అనుకుంటున్నానంటే ఇటు సైడ్ అనుకుంటున్నా, పోచినాక సైడే. ఎందుకంటే మ్యాక్సిమం పోచినాక వైపు మనం వెళ్ళలేదు, ఇటు సైడ్ మొత్తం చూసాం కనబడలేదు. ఎందుకంటే పోచినాక సైడ్ ఇంకా ఉంది కాబట్టి ఖచ్చితంగా అగుండ అటే లాస్ట్ ఇన్ని పెట్టి ఉండడనమాట. సో ఇక్కడి నుంచి మనం కొంచెం రిస్క్ చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. సో మనకి రిస్క్ అనేది చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాడు బయటికి రావట్లేదు, మనమే వాడి దగ్గరికి వెళ్దాం. అరే బయటికి రావాలి, రావా, రాకపోతే నేనే వస్తా, రెడీగా ఉండు. సో ఇక్కడైతే మన దగ్గర మినీ లాంచ్ ప్యాడ్ ఉందన్నమాట, రిస్క్ చేస్తున్నాను. అరే వాళ్ళు తీసాడు
అరే రాంగ్ టైమింగ్ లో ల్యాండ్ అయ్యాం, నో నో నో, వాల్ 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 చేతికిరా, వాల్ చేతికిరా, వాల్ చేతికిరా, అమ్మా అయిపోయినా అబ్బా అయిపోయినా అయిపోయినా అయిపోయినా. వాడు వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు, రెడీగా ఉండాలి గైస్. వాడైతే వస్తున్నాడు అనమాట, మనమైతే రెడీగా మెడికిట్ అయితే వేసాం, వాడైతే ఇంకా అక్కడే ఉన్నాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన దగ్గర ఒక M1 HSM ఉందన్నమాట. M1 HSM తో వీడికి కూడా 1 ట్యాప్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను అమ్మా. సో మనం ఇప్పుడు సేఫ్ గా అయితే ఉన్నాం అనమాట. వాడు భయపడిపోయాడు అబ్బా, భయపడకుండా వచ్చినట్లయితే అక్కడ కొంచెం వాడు కొట్టే ఛాన్స్ ఉండేది, కానీ వాడు కొట్టకుండా అక్కడ ఆగిపోవడం వల్ల వాడికి మిస్టేక్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి హెడ్ షాట్ ఇవ్వబోతున్నాడు. అబ్బా బాబా ఏమన్నా కొడుతున్నారా, వాళ్ళు వేసుకొని మరీ ఎస్కేప్ అవుతున్నాడు. ఏంటి గ్రాండ్ మాస్టర్ పుషింగా, గ్రాండ్ మాస్టర్కి నేను వెళ్ళలేవాను కదా, ఉన్నాను కదా, అస్సలు వెళ్ళలేవాను. వన్ ట్యాప్ ఇస్తారా, ఒకసారి బయటికి రా. బయటికి వచ్చినట్లయితే 1 ట్యాప్ ఓపీ, ఫైనల్గా మనం బూయా కంప్లీట్ చేసేసాం. బూయా మ్యాటర్ కాదు, మన పర్పుల్ క్రిమినల్ని కొట్టామా లేదా అది మ్యాటర్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు, నేను అడగడం మర్చిపోతున్నాను అండి, నాదే తప్పు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.